హాయ్ స్టూడెంట్స్, డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ ఫోర్త్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫైనల్ ఎగ్జామ్కి ఈ లెసన్ నుంచి మనకి ఒక షార్ట్ ఆన్సర్, ఒక ఎస్ఏ వస్తుందమ్మా. పార్ట్ ఏలో ఒక క్వశ్చన్, పార్ట్ బీలో ఒక క్వశ్చన్. పార్ట్ ఏలో 3 మార్క్స్కి అడగటానికి ఉన్న ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ చిన్న చిన్న డెఫినేషన్స్, వర్క్ ఎనర్జీ డెఫినేషన్, వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్, మెకానికల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ రాయమంటారు. నెక్స్ట్ డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం. మొమెంటం హాఫ్ ఎంవీ స్క్వేర్కి కైనెటిక్ ఎనర్జీ మొమెంటం పీకి ఉన్న రిలేషన్ రాయమంటారు. అంతేకాకుండా మనకి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్స్ కూడా అడగచ్చు. సో ఇవన్నీ 3 మార్క్స్కి అడిగే క్వశ్చన్స్. ఎస్ఏ క్వశ్చన్స్ చూడండిమ్మా. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ రాయాలి, ఎగ్జాంపుల్ రాయాలి, ఈక్వేషన్ రాయాలి. నెక్స్ట్ అలానే కైనెటిక్ ఎనర్జీ కూడా. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి అడిగితే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్ రాసి 3 or 4 మనకి ఎగ్జాంపుల్స్ రాయాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ గురించి 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సోలార్ థర్మల్ కన్వర్షన్ అండ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్, మనకి సోలార్ ఎనర్జీ నుంచి హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసేదే సోలార్ థర్మల్ కన్వర్షన్ మెథడ్. అలానే సోలార్ ఎనర్జీ నుంచి వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసేది ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్. సో ఫోటోవోల్టాయిక్ సెల్ ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. సో ఇవన్నీ మనకి ఎస్ఏ క్వశ్చన్లు అడగడానికి ఛాన్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్కి కంటిన్యూషన్గా ప్రాబ్లమ్స్ కానీ అలానే పార్ట్ ఏలో కూడా ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉందండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ మాస్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, సో వర్క్ డన్ క్యాల్కులేట్ చేయమన్నారు. క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్లో మనకి మొమెంటమ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ మాస్ ఇచ్చారు, మొమెంటమ్ ఇచ్చారు, కైనెటిక్ ఎనర్జీని క్యాల్కులేట్ చేయమన్నారు. కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఉన్న రిలేషన్ K=P²/2m యూజ్ చేసి క్యాల్కులేట్ చేయాలి. నెక్స్ట్ అలానే థర్డ్ సెమ్లో మాస్ ఇచ్చారు, మనకి వెలాసిటీ ఇచ్చారు, కైనెటిక్ ఎనర్జీ ½mv² ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం చేయాలి. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి ఉన్న రిలేషన్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు ఆన్సర్స్ పోస్ట్ చేస్తాను.